నమస్కారం భక్తిపీఠం వీడియో ప్రేక్షకులకు స్వాగతం శుభస్వాగతం అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకునే దాంట్లో భాగంగా మీనరాశి ఫలితాలని తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనరాశికి సంబంధించిన వారు రాశ్యాధిపతి బృహస్పతి భాగ్యస్థానాన్ని పొంది ఉండేటువంటి ఈ బృహస్పతి రాజ్యస్థానంలో శనికేతుల సంచారం చతుర్థ కేంద్రంలో రాహు సంచారరీత్యా రాహు సంచారరీత్యా ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలని సూచిస్తున్నది ముఖ్యంగా శుభఫల ఆధిక్యత తప్పకుండా కూడా కలుగుతుంది నూతన వస్త్ర వాహనాదులు ప్రాప్తి గృహ నిర్మాణం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం స్థలం కొనుగోలు కానీ వాహన కొనుగోలు కానీ లేదంటే ఇంటి నిర్మాణం చేయడం ఇంటి కొనుగోలు అనేటువంటిది ఈ రాశి వారికి తప్పకుండా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా రాస్తే మంచి మెమొరీతో మంచి మార్కులతో తప్పకుండా కూడా ఈ విద్యార్థులు ఉత్తీర్ణతను చెందుతారు కుటుంబంలో స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య హానిని సూచిస్తున్నది కనుక జాగ్రత్త వహించి డాక్టర్ని కలవడం ద్వారా ఆరోగ్య హానిని తొలగించుకున్న వారే ఆయుర్దాన్ని పొందుతారు అయితే ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు సామాన్యం కన్నా కొంత ఉన్నతమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రజా వ్యవహారాల్లో ఉండేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని కానీ ప్రమోషన్స్ అంతేకాకుండా జీతంలో కొంతవరకు ఉన్నతని చెవి చూస్తారు విదేశయానాన్ని కోరి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చేటువంటి అంశం విదేశాల్లో విద్యను కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు విషయంలో జాగ్రత్త వహిస్తే తప్పకుండా కూడా సక్సెస్ను సాధిస్తారు ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ అక్కడ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగోరేటువంటి వాళ్ళు విద్యార్థులైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రేమికులకు సరైనటువంటి సమయం మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఎవరైతే వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఉన్నారో వీరికి ఈ మాసంలో తప్పకుండా కూడా వివాహం కుదురుతుంది అని చెప్పేటువంటి సూచన చలనచిత్ర రంగంలో నూతన నటీనటులుగా ప్రవేశాన్ని కోరి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి తప్పకుండా సఫలీకృతులు అవుతారు కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు సంగీత కళాకారులు కానీ నాట్య కళాకారులకు మంచి సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది మంచి కచేరీలు కూడా వచ్చేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్కి సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు జాగ్రత్త వహించాలి బంగారానికి సంబంధించి వెండికి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు కెమికల్స్ మరియు ఆయిల్స్కి సంబంధించిన బిజినెస్లు చేసేవారు సామాన్య ఫలితాన్ని అనుభవిస్తారు కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఆ పరంగా నూతన వ్యాపారాలు ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళు జాగ్రత్త వహించాలి అంతకుముందు నుంచి కూడా ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు అరువు విషయంలో అప్పులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉంటే తప్పకుండా కూడా ఆ రిటర్న్స్ మంచి రిటర్న్స్ని పొందుతారు అంతేకాకుండా ఎవరైతే ఈ రాశికి సంబంధించినటువంటి సంతానం చిన్నపిల్లలు అయితే ఉన్నారో వారి బాలారిష్ట దోషం వల్ల కొంతవరకు ఆరోగ్యాన్ని సూచిస్తున్నది కనుక తగిన సమయంలో ఔషధ సేవ చేయడం ద్వారా ఈ ఉండేటువంటి దోషాన్ని గుర్తు చేసుకుని ఆరోగ్య పరిపుష్టిని పొందుతారు అయితే ఈ రాశిలో ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంతవరకు ఆరోగ్యాన్ని వాహనాల విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి సూచన ఉన్నది కనుక శనిగ్రహ జపాదులు చేయించుకోవడం ద్వారా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఉండేటువంటి ఆరోగ్యాన్ని తొలగించుకుంటారు వాహనాల ద్వారా యాక్సిడెంట్ని దోష నివృత్తిని చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు తెలుపు నీలవర్ణ వస్త్రాలు కలిసి వస్తాయి అదృష్ట సంఖ్య 2 ఇష్టదైవం సూర్యదేవత ఆరాధన ఆదిత్య హృదయ పారాయణ అని చెప్పవచ్చు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాదులు గణపతికి గరికతో పూజ చేయడం ద్వారా శుభప్రదంగా ఈ మాసం అంతా కూడా గడుస్తుంది ధూమ్రవర్ణానికి సంబంధించినటువంటి వస్త్ర ధారణ వల్ల కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య 8 రేవతి నక్షత్రానికి అదృష్ట సంఖ్య 5గా చెప్పుకోవచ్చు పచ్చ మరియు
పసుపు వర్ణ వస్త్రధారణ కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ దండకం కానీ ఆంజనేయ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, నిత్యం నవగ్రహ ప్రదక్షిణ ద్వారా సుఫలితాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ మీనరాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉండేటువంటి దోషాలను తొలగించుకుని శుభఫల ఆధిక్యత పొందడానికి త్రిసంధ్యల్లో కూడా తులసి ఆరాధన, గ్రహంలో దీపారాధన చేయడం అనేటువంటిది, సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో ఇంటి ముందు ముగ్గులు పెట్టడం అనేటువంటిది సూచించవలసినటువంటి ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. ఈ మాసమంతా కూడా గణపతి ఆరాధన, దుర్గా పరాంబిక ఆరాధన ద్వారా శుభఫల ఆధిక్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం వీడియోల కోసం మా భక్తిపీఠం ఛానల్ని చూస్తూ ఉండండి. నమస్కారం, ధన్యవాదాలు.